దర్శకుడు సాతం శెట్టి ప్రతాప్. మన మీడియా వర్గానికి మహా న్యూస్లో పనిచేసినటువంటి మన మీడియా పర్సనల్ చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా కనిపించేటప్పుడే మనం చూసాం. ఐ వెల్కమ్ విరాజ్ అశ్విన్. ఐ వెల్కమ్ విరాజ్ అశ్విన్. ఒక కెరీర్ ప్రారంభించి తర్వాత దర్శకుడుగా మారి ఆ తర్వాత నటుడుగా కూడా చాలా విశిష్టమైన పాత్రలు పోషిస్తూ చాలా పాపులర్ అయినటువంటి కాశీ విశ్వనాథ్ ఐ వెల్గా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం చూసాం విజువల్స్ చాలా బాగున్నాయి. ఐ వెల్కమ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ దిస్ మీట్. అనగనగా ఓ ప్రేమ కదా. ఈ మా చిత్రం సెన్సార్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని క్లీన్ సర్టిఫికెట్ తెచ్చుకుంది. డిసెంబర్ 14th గీత ఆర్ట్స్ ద్వారా సెన్ రిలీజ్ చేస్తున్నాం. ఈ పిక్చరు ఇట్స్ ఎ వెరీ గుడ్ లవ్ స్టోరీ విత్ వెరీ గుడ్ స్టోరీ లైన్ అండ్ దర్ గుడ్ అన్ఎక్స్పెక్టెడ్ మీన్ సస్పెన్స్ ఆల్సో. సినిమా సంబంధించిన రషెస్ అవి చూసిన వారందరూ కూడా చాలా దేర్ ఇస్ వెరీ గుడ్ ఎప్రిసియేషన్. అందులో హీరో హీరోయిన్ అందరూ బాగా చేశారని, తర్వాత టెక్నీషియన్స్, ఇందులో సపోర్టింగ్ ఆర్టిస్ట్ కాశీ విశ్వనాథ్ కానీ, ఎడిటర్ మాస్తాని వెంకటేష్ గారు కానీ, అందరూ కూడా చాలా దే హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్ అండ్ అల్టిమేట్ ప్రోడక్ట్ హెస్ కమ్ వెరీ నైస్లీ. ఇంకా తర్వాత ఈ ప్రమోషన్ కూడా మేము కొంచెం డిఫరెంట్ స్కీమ్లో చేసాం. దీన్ని చాలామంది సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ చేసి ట్రైలర్ రిలీజ్ కానీ సాంగ్స్ రిలీజ్లో కానీ అందరూ కూడా చాలా ఈ టెక్ని సెలబ్రిటీస్ ఉండటం వల్ల మంచి దీనికి ఎప్రిసియేషన్ కూడా వచ్చింది. ఈ సినిమా టెక్నికల్గా కూడా చాలా బాగుంది. కెమెరామెన్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, డ్యాన్సర్స్ కానీ అన్ని చాలా గివింగ్ దేర్ బెస్ట్ అండ్ మేము కూడా ఏంటంటే దీనికి వీఆర్ పుట్టింగ్ ఆల్ ఓవర్ ఎఫర్ట్స్ అండ్ దీన్ని ఎలాగోలా సక్సెస్ చేయాలని బాగా మార్కెట్ కూడా చేస్తున్నాం. గీతార్ట్స్ కూడా మంచి డిస్ట్రిబ్యూటర్స్, అరవింద్ కూడా ఆయన చేయడానికి ఒప్పుకున్నారు. మీ అందరి కోఆపరేషన్ తోటి సినిమా కూడా బాగా సక్సెస్ అవుతుందని ఆశిస్తూ ఇంతతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. 1000 లైట్స్ మీడియా మీద కేఎల్ఎన్ రాజు గారు ఫస్ట్ టైం తెర ముందుకు వచ్చి సినిమా చేస్తున్నారు. ఆయన గురించి ఇండస్ట్రీకి అందరికీ తెలుసు. ఎన్నో సినిమాలకు బ్యాక్ బోన్గా ఉండి చాలా సినిమాలకు ప్రజెంట్ చేసి అనగనగా ఒక ప్రేమ కథకి స్వయంగా ఆయనే నిర్మాతగా ముందుకు రావటం చాలా ఆనందం. ఎందుకంటే ఇలాంటి పెద్ద నిర్మాతలు ఎన్నో మంచి సినిమాలు తీయాలి. ఎంతమందికి ఈ ప్రతాప్ లాంటి వాళ్ళకి, విరాజ్ అశ్విన్ లాంటి హీరోల్ని, ప్రీతి లాంటి హీరోయిన్ని ఎంతోమందిని పరిచయం చేయండి. సినిమా టీజర్ చూసాం, చాలా బాగుంది. సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ప్రతాప్ తనే కథ రాసుకుని మాటలు రాసుకుని ఆ సినిమాని ఇలా జాగ్రత్తగా డీల్ చేసి చేయటం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. అన్నిటికంటే ముఖ్యంగా సినిమాలో హీరో విరాజ్ అశ్విన్ అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు, హ్యాండ్సమ్గా ఉన్నాడు. అసలు సాంగ్స్లో కానీ సీన్స్లో కానీ నేను ఆల్రెడీ సెట్లో ఉన్నప్పుడు కూడా చూశాను, అతనికి చాలా మంచి భవిష్యత్తు ఉంది. అన్నిటికంటే అతనికి అసెట్ వాళ్ళ అంకుల్ మారుతాండ వెంకటేష్ గారు. ఆయన ఎన్నో మంచి సినిమాలు క్రియేటరు. సినిమాలు ఆయన చేసినవన్నీ చాలా బాగుంటాయి. ఇప్పుడు బయట సినిమాలే అలా చేశాడంటే మేనల్టీ సినిమా, ఈ సినిమా చాలా బాగా చేసి ఉంటాడు ఆయన. అలాగే హీరో హీరోయిన్ కానీ ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, కెమెరామెన్ రాజ్, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. సో ఫస్ట్ టైం తీస్తున్న కేఎల్ఎన్ రాజు గారికి, ఎన్నో సినిమాలకి ఆయన సపోర్ట్గా ఉన్నాడు, ఈ సినిమాకి అందరూ సపోర్ట్గా ఉండాలి, మీడియా ముఖ్యంగా సపోర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న సినిమాతో వస్తున్నాడు కాబట్టి ఇది పెద్ద హిట్ అవ్వాలి, ఎంతోమందికి హెల్ప్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి, ఎస్పెషలీ ప్రొడ్యూసర్ గారు కేఎల్ఎన్ రాజు గారు.
అండ్ తర్వాత మా డైరెక్టర్ గారు ప్రతాప్ గారు ఈ ఆపర్చునిటీ నా ఫస్ట్ మూవీగా ఈ ఇండస్ట్రీకి డెబ్యూగా వచ్చాను. అండ్ ఆల్సో వాంట్ టు థ్యాంక్ అశ్విన్ అండ్ సార్ వెంకటేష్ గారు, వీళ్ళందరూ వాళ్ళ ప్రోత్సాహంతో ఈ సినిమా మొదలుపెట్టాము. ఐ థింక్ మా యొక్క ఎఫర్ట్ని అందరు మీరు అందరు ఆదరించి ఈ సినిమాని చూసి మాకు ఇంకా బ్లెస్ చేస్తారని సెల్ తీసుకుంటున్నాను. మాట్లాడితే వెంకటేష్ గారు అండి, కేరళ రాజు గారు మా అశ్విన్ని హీరోగా పెట్టుకున్నందుకు ఆయన ఫ్యామిలీకి, సునీనా మేడం గారికి, సతీష్ గారికి, కేరళ రాజు గారికి మా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. సినిమా గురించి ఇంకా మీరు చూసేసారు కాబట్టి ట్రైలర్లు సాంగ్లు మీకే ఒక ఇంప్రెషన్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ దాని గురించి ఎక్కువ మాట్లాడక్కర్లేదు. థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఎందుకంటే ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ అండి, ఐ వాంట్ టు షేర్ దిస్ విత్ యూ. అనగానే ఓ ప్రేమ కథ, దట్స్ మై డ్రీమ్ కమ్ ట్రూ. సో ఐఎమ్ రియల్లీ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. ఎందుకంటే కేరళ రాజు గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడం అనేది లైక్ ఫర్ ఏ డెబ్యూటెంట్, ఇట్స్ ఐ ఫీల్ సో లక్కీ ఫర్ దట్. సో అలాగే మా డైరెక్టర్ ప్రతాప్, సో హీ డిజైన్ ద క్యారెక్టర్ చాలా బాగా చేశారండి. సూర్య క్యారెక్టర్ ఫుల్ ఆన్ ఎనర్జీ ఉంటుంది, సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. సో అలాగే ఇంకా ఒక డెబ్యూటెంట్కి ఎన్ని కోర్స్ చేసినా ఏం చేసినా ప్రాక్టికల్గా చేసేటప్పటికి వచ్చిన టెన్షన్ అది ఉంటుందండి. బట్ మా టీమ్ అందరూ, మోర్ దెన్ ఏ టీమ్ ఐ షుడ్ సే లైక్ ఫ్యామిలీ, సో నన్ను బాగా సపోర్ట్ చేశారు. సో ఐ కెన్ ఓవర్కమ్ ద ప్రెషర్, సో ఐ గేవ్ మై బెస్ట్. సో ఐ థింక్ యూ విల్ ఆల్ లైక్ మై లవ్ స్టోరీ, అనగనగ ప్రేమ కథ. థ్యాంక్ యూ సో మచ్, వి నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. నా రిక్వెస్ట్, నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి, అలాగే స్టేజ్ మీద ఉన్న మా టీం మెంబర్స్ అందరికీ నమస్కారం. 1000 లైట్స్ మీడియా బ్యానర్ పైన అనగనగ ప్రేమ కథ అనే సినిమా మొన్న సెన్సార్ కంప్లీట్ చేసుకొని న్యూ సర్టిఫికేట్ వచ్చింది. దీనికి ఒక ట్యాగ్ లైన్ ఉందండి, టచ్ హ్యాజ్ ఏ మెమరీ అని. సో టచ్ హ్యాజ్ ఏ మెమరీకి సినిమాకి చాలా లింక్ ఉంది, అది సినిమా చూసాక మీకే తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాలి స్టేజ్ మీద, అంటే నా ఫస్ట్ ఆపర్చునిటీ, ఫస్ట్ ప్రెస్ మీట్ జరుగుతుంది. సో ఈ ప్రెస్ మీట్ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి మా ప్రొడ్యూసర్ కేరళ రాజు గారికి, ఎందుకంటే ఆయన లేకపోతే ఈ సినిమానే లేదు. ఆయన ఒకరే కాదు, ఆయన ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి సినిమాని బాగా సపోర్ట్ చేశారు. స్పెషల్గా సతీష్ గారు ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు, వాళ్ళ అబ్బాయి ప్రజెంట్ చేస్తున్నారు కే సతీష్ కుమార్ గారు, అలాగే వాళ్ళ కొడలు సునైనా గారు, ఆవిడ కూడా చాలా ఎక్కువ ఇన్పుట్ ఇచ్చి సినిమాని బాగా రావాలని చెప్పి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాగా సపోర్ట్ చేశారు. బేసికల్గా మా ప్రొడ్యూసర్కి చాలా గట్ ఫీలింగ్ ఉందండి, ఎందుకంటే డైరెక్టర్ కొత్త, హీరో కొత్త, హీరోయిన్ కొత్త, కెమెరామెన్ కొత్త, మ్యూజిక్ డైరెక్టర్ కొత్త, వీళ్ళందరూ కొత్త వాళ్ళు పెట్టుకొని సినిమా తీశారంటే అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆయన నేను ఈ సభాపూర్వకంగా నేను థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి. అట్ ద సేమ్ టైం ఇంకో విషయం ఏంటంటే, మా సినిమాలో హీరోయిన్ కూడా రిధి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చాలా బాగా చేసింది. తర్వాత మిగతా మన కాశీ విశ్వనాథ్ గారు కానీ, అనీష్ కృవిల్లా గారు కానీ, అందరూ మాకు సపోర్టింగ్గా బాగా చేశారు, కంప్లీట్ టిల్లు చేశాడు. అండ్ దీంతోపాటు ముఖ్యంగా చెప్పాలి మన హీరో అశ్విన్ గురించి. ముందుగా ఈ సినిమా అనుకున్నప్పుడు, ఈ కథ అనుకున్నప్పుడు ఎలా చేయాలి ఏం చేయాలని టెన్షన్ ఉంది, ఎవరితో చేయాలని అనుకున్నాము. అప్పుడు మాకు ఎవరికి మైండ్లో థాట్ రాలేదు ఎవరు పెట్టాలని చెప్పి. ఆ టైంలో అనుకోకుండా మన అశ్విన్ ఫోటో చూసాం, మా ప్రొడ్యూసర్ గారు ఒకటి నమ్మారు, బేసికల్ కథనే నమ్మారు, అందుకే హీరో చాలా బాగున్నాడు, ఈ హీరోతో చేసేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యారు. తర్వాత మార్తాన్కి వెంకటేష్ గారు మేనేజర్ తెలిసింది, మార్తాన్ గారిని అప్రోచ్ అయ్యాం, సో మార్తాన్ కూడా అప్రూవల్ ఇచ్చారు. సో ఈ సినిమాకి నాకు బిగ్గెస్ట్ అసెట్, ఇంకొక బిగ్గెస్ట్ అసెట్ ఎవరంటే మన మార్తాన్కి వెంకటేష్ గారు, ఎందుకంటే ఇప్పుడున్న ఎడిటర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటర్స్లో ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటర్స్. సో ఆయన దగ్గర నుంచి ఇన్పుట్స్ కానీ లేకపోతే ఆయన వర్క్ కానీ ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను ఈ సినిమాలో. అట్ ద సేమ్ టైం మా మ్యూజిక్ డైరెక్టర్కి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ నా ఫ్రెండ్ రాజ్, యాక్చువల్గా మేము 5 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేసాం, తను డిఓపీగా నాతో వర్క్ చేయడానికి చాలా హ్యాపీగా అనిపించింది. అట్ ద సేమ్ టైం ఈ సినిమా డిసెంబర్ 14 మీ అందరి ముందుకు వస్తుంది. ఇప్పుడు దాకా మీడియా వాళ్ళందరూ మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. యాక్చువల్గా ఇది నాకు ప్రెస్ మీట్లో లేదు, నా ఫ్యామిలీ మీట్లో ఉంది, ఎందుకంటే నేను మీడియా నుంచి వచ్చిన వాడిని, అక్కడి నుంచి పనిచేసి వచ్చి ఇక్కడ నేను సినిమా చేస్తున్నాను. సో తప్పకుండా మీరందరూ మా సినిమాని బ్లెస్ చేసి అందరినీ బాగా ప్రమోట్ చేయాలి ఈ సినిమాని. తర్వాత ఈ 14th వరకు మీ సపోర్ట్ మాకు బాగా రావాలి. ఇప్పుడు దాకా బాగా సపోర్ట్ చేశారు, ఫ్యూచర్లో కూడా మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. మిగతా విషయం తర్వాత మీట్లో మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్. వెంటనే ఆపరేషన్ 2019 ప్రెస్ షో స్టార్ట్ అవుతుంది. దయచేసి మీడియా మిత్రులందరూ కూడాను స్పీక్ ఆన్ టు ద సీన్.